తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే చరణ్తో కియారా తెరను పంచుకోవడం ఇది రెండవసారి గతంలో వినయ విధేయ రామాలోనూ ఈ బామనే నటించింది అందులో చరణ్ కి దీటుగా డ్యాన్సుల్లోనూ అలరించింది ఈ నేపథ్యంలో గేమ్ లోనూ కియారా ఎంత మాత్రం తగ్గదనే అంచనాలు ఉన్నాయి ఇప్పటికే చరణ్ కియారా జరగండి జరగండి పాటతో రచ్చ చేసిన సంగతి తెలుస్తుంది పాటలో ఇద్దరు పోటాటిగా చేసినట్లు ఉన్నాయి అయితే పాటలో చరణ్ తో చేయటం నా వల్ల కాదు బాబోయ్ అనేసింది ఓ సందర్భంలో సెట్స్ లో ఆ పాట అనుభవాల్ని తాజాగా పంచుకుంది ఇప్పటివరకు నేను చేసిన పాటల్లో ఇదే కష్టమైనది దాదాపు పది రోజుల పాటు పాట చిత్రీకరణ సాగింది ఒక పాట కోసం ఇన్ని రోజులు షూటింగ్ చేసింది ఎప్పుడూ చోటు చేసుకోలేదు ఈ పాట కోసం షూటింగ్ తర్వాత కూడా రోజులో మూడు నాలుగు గంటలు రిహార్సల్స్ చేయాల్సి వచ్చింది చరణ్తో మ్యాచ్ చేయాల్సి రావడంతో ఇంకాస్త ఎక్కువగా కష్టపడాల్సి వచ్చింది ఇందులో చాలా కష్టమైన స్టెప్స్ ఉన్నా ఇది నాకు ఒక మంచి అనుభవం శంకర్ సార్తో చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ కోరిక ఈ సినిమాతో తీరుతుంది సినిమా పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తి ఆయన గత సినిమాల కంటే చేసే ప్రతి సినిమా అత్యుత్తమంగా ఉండాలని చూస్తారు ఆయనలో నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఇదే ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే మంచి ఫలితాలు సాధించవచ్చు కొత్తదనం తప్పనిసరిగా సినిమాలో ఉండేలా నేను చూసుకుంటాను కానీ కొన్ని ప్రాజెక్టుల విషయంలో తెలుసో తెలియకో తప్పిదాలు దొరుకుతాయి అలాంటి వాటిని కూడా మళ్ళీ పునరావృతం అవ్వకుండా చూసుకుంటా చాలా వరకు పర్ఫెక్షన్ అనేది చూసుకుంటా అని అంది